ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసరతేవాని జన్మకన్యా ప్రవాహవత్। సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం। మనం ఇవాళ నవంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, వారి యొక్క లైఫ్ ఈ మాసంలో ఏ రకమైనటువంటి మలుపులు తిరగనుంది, మరియు ఈ మాసంలో ఏ దేవతార్చన చేసుకుంటూ ఏ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా రాశి నుంచి కనుక తీసుకున్నట్లయితే రాశిలో శుక్రుడి యొక్క సంచారం అంటే భాగ్యాధిపతి యొక్క సంచారం జరుగుతూ ద్వితీయ స్థానంలో రవిబుధులు ఉన్నారు, మూడులో కేతువు, నాలుగవ భావంలో గురువు యొక్క సంచారంతో పాటు పంచమ శని సప్తమ కుజుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది। ఈ స్థితి అనేటువంటిది ముఖ్యంగా కండిషన్ ఎటువంటిది ఇస్తుంది అంటే వీరికి కొంత తండ్రి గారి నుంచి రావాల్సిన సహాయ సహకారాలు, బ్యాంకు నుంచి కొంతవరకు పెద్ద మొత్తంలో బ్యాంకులో ధనం ఉందనేటువంటి ఒక భద్రంగా ఉండడం, మరియు కొంత హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయం లేదా కొత్త స్టెప్స్ తీసుకోవడం, వ్యాపార ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీకు పర్టికులర్గా ఏంటంటే కొంతవరకు ధనయోగాలు కలగడం ఇటువంటివన్నీ కూడా కనబడుతున్నాయి। ఇక ఈ మాసంలో ప్రత్యేకంగా మీకు ధన సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా లాభాలుంటాయి అనేటువంటి సందేహం లేదు। అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీకు రవి యొక్క సంచారం అంటే వ్యయాధిపతి రెండులో ఉన్నాడు, కొంత తండ్రి కోసం కానీ లేనట్లయితే సంతానం గురించి కానీ కొంత గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ట్యాక్సెస్ కట్టేటువంటివి కానీ ఇవన్నీ కాస్త కటింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా ఇక్కడ రవి యొక్క సంచారం రెండులో ఉన్నందుకు ముఖ్యంగా కుటుంబం ఏర్పరచుకునేటువంటి పని అంటే ఏంటి, ఏదైనా వివాహం చేసుకోవాలని ఇటువంటి విషయాల్లో ఏదో తెలియని ఒక చిన్న ఈగో క్లాషెస్ కావచ్చు, మరియు వివాహ సంబంధించిన విషయంలో మీరు ఓకే అంటే అవతల వాళ్ళు కొంతవరకు ఆగుదామని, లేనట్లయితే మీరు ఆగుదామన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేద్దామని, అంటే వివాహం ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వారు, ఎందుకంటే పంచమ భావంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి సప్తమం పైన ఉంది కాబట్టి ఏంటంటే ప్రేమ వివాహాల సంబంధించిన విషయంలో 20వ తేదీ వరకు ఒక కొలిక్కి రాదు విషయం, 20వ తేదీ తర్వాత ఎస్ మనం ఈ డేట్స్లో చేసుకుందాము, ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రకంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు। అయితే ఈ మాసంలో పర్టికులర్గా మీరు 16వ తేదీ తర్వాత అగ్రిమెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చూడకుండా అగ్రిమెంట్స్ చేయడం మూలంగా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది। స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే ఆభరణాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి దుస్తులు కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేసుకునేటువంటి యోగం బలంగా ఉంది ఈ మాసంలో। అయితే కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చికిత్సలు అవి చేయించుకుంటూ ఉంటారు, లేనట్లయితే వాళ్ళకి ఏదైనా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి అటువంటివి చేయించుకునేటువంటి విషయాల్లోని, రుణాలు తీర్చేసుకుందాం పోయి అప్పుల బాధ పడలేకపోతున్నాము, ఇంత ఇంత వడ్డీలు నేను భరించలేకపోతున్నాను అనేటువంటి వారు ముఖ్యంగా ఈ మాసంలో 20వ తేదీ తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, మరియు మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఏదైనా సరే క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఈ ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఉన్న ప్రాంతం కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। ఆరోగ్యం గతంలో ఏదైనా ఇబ్బంది అయితే మెరుగుపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి। అయితే ఏదేమైనప్పటికీ కూడా కాస్త 20వ తేదీ వరకు కూడా వివాహం కానటువంటి వారు వివాహ ప్రయత్నాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, వివాహం అయినటువంటి వారు కనుక చూసుకున్నట్లయితే వివాహం అయినటువంటి వారు మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని ఏం పట్టించుకోకుండా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి, అలా కనుక వింటున్నట్లయితే ఇబ్బందులు అనేటువంటివి రావు, ఎందుకంటే ఇక్కడ శుక్రబుధుల పరివర్తన మూలంగా లగ్నంలో బుధుడు ఉన్నాడు, సప్తమంలో బుధుడు ఉన్నాడు, పరస్పర వ్యతిరేకమైనటువంటి స్థితి ఉంది ఇక్కడ। అలాగే ఎవరినైనా సరే కొత్తగా పార్ట్నర్స్ని చేర్చుకునే విషయం కావచ్చు బిజినెస్లో, ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక మరొక విషయం ఏంటంటే మీరు గమనించినట్లయితే మీరు ఏదైనా ప్రయోగాలు చేద్దామనుకుంటే ఆ ప్రయోగ సంబంధించిన విషయాలు ఈ మాసంలో అనుకోకుండా కొంతవరకు మీరు పెండింగ్ పెట్టడము, తర్వాత చేద్దాంలో ఏది మీద రీసెర్చ్ అనేటువంటిది అటువంటివి జరుగుతున్నాయి। అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ మాసంలో బ్యాంకు జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి అనుకూలత అధికంగా ఉంది, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ చేసేటువంటి వారికి। అలాగే ఇక్కడ వ్యయాధిపతి ఎప్పుడైతే రెండులో ఉన్నాడో
అందులో ముఖ్యంగా బుధుడితో కలిసి ఉన్నాడు. ఇది విదేశీ యోగాన్ని, విదేశీ ధనయోగాన్ని, విదేశాలకు వెళ్ళి జాబ్ చేసేటువంటి యోగాలను కూడా పుష్కలంగా చూపిస్తుంది. ఇక ఈ మాసంలో స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, రాశినాథుడైనటువంటి బుధుడు రెండులో శుక్రుడితో పరివర్తనలో ఉన్నాడు. అంటే రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఏంటంటే, కాస్త మొదటి రెండు వారాలు కూడా మీరు చేయనటువంటి తప్పుకి కొంతమేర నిందన అనుభవించేటువంటి స్థితి కనబడుతుంది. కానీ ఆఖరి రెండు వారాల్లో ఆ యొక్క నిజం తెలియడం ద్వారా మీకే మళ్ళీ, అంటే అయ్యో అనవసరంగా మీరే తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, అనవసరంగా మిమ్మల్ని మీ మీద నిందేశామనేటువంటిది సొసైటీ నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఆ యొక్క విషయాలు మీరు వినడం జరుగుతూ ఉంటుంది. గత స్టార్టింగ్లో ఏమవుతుందంటే, తప్పు నిర్ణయాలు తీసుకున్నారు, ఇలా చేయకుండా ఉండాల్సింది, తొందరపడిపోయారు అన్నటువంటి వారు కూడా, లేదు లేదు మీరు చేసింది కరెక్టే అనేటువంటి ప్రశంసలు ముఖ్యంగా స్త్రీలు కన్యారాశి వారు వింటారు. అలాగే ఈ మాసంలో మీరు కొన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉంటాయో స్టార్టింగ్లో, అంటే మొదటి వారంలో రెండు వారాలు ఏవైతే కొంటారో, ఆకస్మికంగా వాటి యొక్క రేట్స్ అవన్నీ పెరగడం ద్వారా ఆనందంలో ముందుకు తిగలుతారు ఈ మాసంలో చెప్పాలంటే. ఇక ఈ కన్యారాశి వారికి చిన్నపిల్లలకు ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లలకు కావచ్చు, అదేవిధంగా మనకి తీసుకున్నట్లయితే విద్యార్థులకు కావచ్చు, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసినట్లయితే, చిన్నపిల్లలకి ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. విద్యార్థులు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన, అదేవిధంగా పౌరహిత్యం నేర్చుకునేటువంటి వారికి, వేద సంబంధించినటువంటి నేర్చుకునేటువంటి వారికి ఈ మాసంలో అద్భుతంగా ఉందనే ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు ఈ మాసంలో ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎటువంటి గోసేవ చేయాలి, ఏ గ్రహం దగ్గర దీపం పెట్టాలి అని చూసినట్లయితే, శని రాహు గురు ఈ మూడు గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణం చేయండి. గోవుకి చక్కగా బెల్లము మరియు శనగలు, లేనట్లయితే బెల్లము అరటికాయలు, బెల్లము అరటికాయలు తినిపించండి. మరియు దేవతల్లో ముఖ్యంగా దుర్గా వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇలాగనే చేసినట్లయితే. ఇది నవంబర్ మాసంలో కన్యారాశి వారికి జరగబోయేటువంటి అంశాలు మరియు పరిహార మార్గం. సర్వే జనా సుఖినో భవంతు.